వీళ్ళంతా ఆస్తుల్లో కుబేరులు. అపార సంపదలతో అందనంత ఎత్తుకెళ్లినా ఆలోచనలు మాత్రం భూమిదే. సామాన్యుల్లా జీవనం సాగించడమే అందుకు నిదర్శనం. వీరి జీవితంలో ఎవరూ నమ్మలేని, అందరూ నేర్చుకోవాల్సిన అంశాలు కొన్ని ఉన్నాయి. గంటలు గంటలు విలువైన సమయాన్ని తినేస్తున్న స్మార్ట్ ఫోన్ మనల్ని శాసించే స్థాయికి చేరుకుంది. దాని మాయలో పడిపోయామా, ఇక బయటకు రాలేం. అలాంటిది ప్రముఖ ఐఫోన్ సంస్థ యాపిల్లో 5.5% పెట్టుబడులు పెట్టిన కుబేరుడు వారెన్ బఫెట్ స్మార్ట్ ఫోన్కు దూరం. ప్రపంచ కుబేరుల్లో 3వ స్థానంలో ఉన్న బఫెట్ వాడేది వింటేజ్ శాంసంగ్ ఫ్లిప్ ఫోన్. ఈబే సైట్లో దీని ధర కేవలం 2,000 రూపాయలు. ఈ విషయాన్ని ఈ మధ్య సిఎన్బిసి ఇంటర్వ్యూలో బయట పెట్టారు. అంతేకాదు, ఎవరైనా తన ఫోన్ ప్రస్తావన తెస్తే అలెగ్జాండర్ గ్రాహం బెల్ నాకు ఈ ఫోన్ ఇచ్చి తిరిగి తీసుకోవడం మర్చిపోయారు అంటూ సరదాగా చమత్కరిస్తుంటారు. బఫెట్ సార్, మీరు నిజంగా గ్రేట్. సంపన్నులకు తమ పని తాము చేసుకోవాల్సిన అవసరం ఏముంటుంది? పిలిస్తే పలికే పనివాళ్ళు, అడగకుండా అవసరాలు చూసుకునే సహాయకులు బోరుడెంతమంది ఉంటారు. అయితే మైక్రోసాఫ్ట్ అధినేత బిల్గేట్స్ మాత్రం తను వాడిన ప్లేట్లు గ్లాసుల్ని తానే కడిగేస్తారు. ఇతరులు ఎవరినీ ఆ పని చేయనివ్వరు. ప్రపంచ కుబేరుల్లో 2వ స్థానంలో ఉన్న గేట్స్కు గిన్నెలు కడగడం చాలా ఇష్టమట. రాత్రిపూట డిన్నర్ అయ్యాక అలా చేస్తే ఒత్తిడి పోతుందని చెబుతారు. సమయం ఉంటే ఇంట్లో మిగతా పనులు చేస్తానని చెప్పడానికి అస్సలు మొహమాట పడరు. తన ఉద్యోగులకు ఈ విధంగా ఒత్తిడిని దూరం చేసుకోమని సలహా ఇస్తుంటారు. హ్యాట్స్ ఆఫ్ గేట్స్. మనం తెలియకుండానే చాలా వనరుల్ని దుర్వినియోగం చేస్తుంటాం. నీళ్లు, విద్యుత్తు, కాగితాల వంటివన్నమాట. ఇంట్లో అయినా ఆఫీసులో అయినా వీటిని అవసరానికి మాత్రమే వాడాలంటారు విప్రో చైర్మన్ అజీం ప్రేమ్జీ. వృధా అన్న పదానికి తన డిక్షనరీలో చోటు ఉండకూడదన్నది ప్రేమ్జీ పాలసీ. ఆఫీసులో వృధాగా ఫ్యాన్లు తిరుగుతూ, లైట్లు వెలుగుతూ కనిపిస్తే ఆయనకు చాలా చిరాకు. వెంటనే వెళ్ళి వాటిని ఆపేస్తారు. విమానంలో విలాసాల గురించి ఆలోచించకుండా ఎకానమీ క్లాస్లోనే ప్రయాణించడానికి ఇష్టపడతారు. ఎయిర్పోర్టు నుంచి ఇంటికి ఆటో రిక్షాలో వెళ్ళిన సందర్భాలు ఎన్నో. భారత అపర కుబేరుల్లో నెంబర్ 2 అయిన ప్రేమ్జీ ఇప్పటికీ సెకండ్ హ్యాండ్ కార్లనే వాడుతుంటారు. డ్రైవర్ అందుబాటులో లేకపోతే తానే స్టీరింగ్ పట్టుకుంటారు. ప్రేమ్జీ సంపదలో కుబేరుడు, దానంలో కర్ణుడు అనడంలో ఏమాత్రం సందేహం లేదు. ప్రేమ్జీ, మీకు సలాం జీ. ఖరీదైన జీవితం, విలాసవంతమైన సదుపాయాలుంటే కోరికలు ఆకాశంలో ఉండటం సహజం. ఐఫోన్ల తయారీ సంస్థ యాపిల్ సీఈఓ టిమ్ కుక్ ఎన్ని సౌకర్యాలున్నా సామాన్యుల్లా జీవించడానికే ఇష్టపడతారు. ఆఫీసు పరిధిలో ఇంటి వద్ద చిన్న చిన్న పనులుంటే సైకిల్ మీద తిరిగి పనులు పూర్తి చేస్తారు. మధ్యాహ్నం ఆఫీసులో సాధారణ ఉద్యోగులతో కలిసే భోజనం కానిచ్చేస్తారు. ఆ సమయంలో తాను ఇంటి నుంచి తెచ్చుకొచ్చినవి ఉద్యోగులతో పంచుకుంటారు. వాళ్ళ దగ్గరున్నవి చొరవగా తీసుకొని తినడము టిమ్ కుక్కి అలవాటు. ఎన్ని సాధించినా సాధారణ జీవితంలోనే ఓ కిక్ ఉందంటాడు కుక్. చాలామంది ఖరీదైన దుస్తుల్ని స్టేటస్ సింబల్లా భావిస్తారు. ఫేస్బుక్ చైర్మన్ సీఈఓ మార్క్ జుకర్బర్గ్ మాత్రం ఈ విషయాన్ని ఒప్పుకోరు. తన సంపదలో అధిక భాగం సేవా కార్యక్రమాలకు కేటాయించిన జుకర్బర్గ్ మానవత్వానికి మించిన స్టేటస్ సింబల్ లేదంటారు. తనెప్పుడు తక్కువ ఖరీదున్న బూడిద రంగు టీషర్టు, బ్లూ జీన్సు, స్నీకర్స్ వేసుకుంటాడు. ఆఫీసులో ముఖ్యమైన సమావేశాలకు మాత్రమే సూట్ ఎంచుకుంటారు. సింపుల్గా కనిపిస్తూ కలుపుగోలుగా మాట్లాడడంలో జుకర్బర్గ్ మార్క్ కనిపిస్తుంది. తన కోసం ప్రత్యేకంగా గది ఉన్న ఉద్యోగులతోనే కలిసి కూర్చొని పనిచేస్తూ వారిలో ఉత్సాహం నింపుతారు. గత ఏడాది 20 మంది ప్రపంచ కుబేరులో స్థానం దక్కించుకున్న జుకర్బర్గ్ ఫోక్స్ వ్యాగన్ కారు వాడతారు. మన దేశంలో దీని ఖరీదు 5 లక్షల రూపాయలు. ఇంట్లోనూ పిల్లల పనుల్లోనూ పాలు పంచుకోవడంలో ముందుంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే మార్క్ జుకర్బర్గ్ హోమ్లీ మ్యాన్.